TRS Vaiphalyale Congress ku Vijayam Antunaru Warangal Congress Abhyarthi Rajaiah. Telangana Ichindi Techindi Congresse. Aina Telangana Prajalu Congress nu Odincharani Annarayana. ఈ సారి భారీ మెజార్టీతో వరంగల్ ప్రజలు తమను గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఎలాంటి విభేదాలు లేవని అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానంటున్న సిరిసిల్ల రాజయ్యతో మా ప్రతినిధి రాజేష్ ముఖాముఖి. కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్యను ప్రకటించింది ఏఐసిసి పసమ. మన దగ్గర సిరిసిల్ల రాజయ్య గారు ఉన్నారని తెలుసుకుందాం. సార్ చెప్పండి, నలుగురు పోటీ పడినప్పటికీ కూడా మీకే ఒక సీట్ దక్కడని దీని మీద ఎలా చూస్తారు? మొట్టమొదట నా లాయల్టీని విధేయతను దృష్టిలో పెట్టుకొని పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అమ్మ సోనియమ్మ గారు నాకు వరంగల్ టికెట్ ఇచ్చి అభ్యర్థిగా నిలిపినందుకు అమ్మ సోనియమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఉపాధ్యక్షులు రావుల్ మరి జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ గారికి, కొంతియా గారికి, అదే రకంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అదే రకంగా జానారెడ్డి గారికి, షబీరలి గారికి, మిగతా 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, గ్రామ పార్టీ, మండల పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులకు, అదే రకంగా మరి అనుబంధ సంస్థ సభ్యులకు, మరి పట్టణంలో ఉన్నటువంటి నా మాజీ కార్పొరేటర్లకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో వరంగల్ ఉప ఎన్నిక జరిగింది, జరగబోతూ ఉంది. ఇది అవసరమైన ఎన్నిక కాదు, ఇది కేవలం ఆహ్వానించబడ్డ ఎన్నిక, దీన్ని సవాలు ఇచ్చినటువంటి ఎన్నిక, దీన్ని ప్రతి సవాలుగా స్వీకరించి కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమై ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ఉంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. ఇదే రకంగా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఎక్స్ వై జెడ్ ఏదోదో చేస్తామని చెప్పిన పార్టీలు పట్టుతప్పినాయి, అదే రకంగా ఇచ్చిన హామీలను తుంగలు తొక్కినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బిల్లు కోసం అనేక పోరాటాలు ఆరాటాలు చేశాం. మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తాను, మీ అందరి సాక్షిగా జరిగి ఉన్నటువంటి దృష్టాంతంలో మీకు అందరికీ తెలుసు, వెల్లుల్లో లొల్లి జరిగితే కూడా నెత్తులు లెక్క పెట్టించి పాస్ చేయించిన ఏకైక బిల్లు తెలంగాణ బిల్లు, అది కేవలం అమ్మ సోనియమ్మ వల్లనే సాధ్యమైందని ప్రజలు గమనించారు. ఇప్పుడు కాకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు, ఈరోజు రియలైజ్ అయినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపున చూస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఒకవైపున, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి దెబ్బతిన్నటువంటి పార్టీకి కావలసినంత సానుభూతి చెప్పండి. 7 నియోజకవర్గంలోని, కొన్ని నియోజక పరిధుల్లోని కొందరు డీసీ ప్రెసిడెంట్లు మిమ్మల్ని వ్యతిరేకించారు కదా, మరి వీళ్ళందరూ మీరు ఎలా కలుపుకునేలాగా? అది వ్యతిరేకం అనిపిస్తుండొచ్చు, కానీ వ్యతిరేకం కాదు, ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు. ఈ అభ్యర్థి అయితే ఇట్టుంటుంది, ఆ అభ్యర్థి అయితే ఇట్టుంటుంది అని చెప్తారు, అందులో తప్పులేదు. మా కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులకు కొదవలేదు, నాయకులకు కొదవలేదు, కార్యకర్తలకు కొదవలేదు, సమర్థతకు కొదవలేదు, కానీ పరిమితమైనటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అనేక మంది ప్రయత్నం చేస్తే ఒక్కలకు దొరుకుతుంది కాబట్టి దొరికిన అభ్యర్థికి మిగతా నాయకుల వర్గం అంతా సపోర్టు చేస్తారు. దీనికి ఒకటే మాట చెప్తున్నాను, వాక్ ఇండిపెండెంట్లీ, స్ట్రైక్ టుగెదర్ అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది, విజయాన్ని సాధించి తీరుతుంది అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గత ఎన్నికల్లో మీరు దాదాపు 400,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది, ఈసారి మీరు అధికార పార్టీతో ఎలా పోటీ పోగలగలరు? ఈ ఏడాది నెలలు మీరు చూస్తారు అనేక రకాలుగా నెగటివిటీ, వ్యతిరేకత ఏర్పడ్డది, హామీలను తొంగదొక్కడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది పాపం నష్టపోయింది అనేటువంటి సానుభూతి కావలసినంత, పార్టీ మీద సానుభూతి, అమ్మ సోనియమ్మ మీద సానుభూతి, ప్రత్యేకంగా మరి సిరిసిల్ల రాజయ్య అనే నీ నా మీద కూడా ప్రత్యేకమైనటువంటి సానుభూతి చూపిస్తారు కాబట్టి తప్పు చేస్తే దండిస్తారు, శిక్షిస్తారు ప్రజానీకం, కానీ మేము ఏ తప్పు చేయలేదు, వీలైనంత మటుకు సహకారం అందించే ప్రయత్నం చేశాం, ఎవరికి నష్టం చేయలేదు. ఈ 5 ఏళ్లలో ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు తెలిసి తెలియక జరిగితే పెద్ద మనసుతో మన్నించి దీవించి ఎంపిక చేసి ఓటేసి గెలిపించి నన్ను అమ్మ సోనియమ్మకు కానుకగా పంపించాల్సిందిగా వరంగల్ ప్రజానికానికి చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది సిరిసిల్ల రాజయ్య చెప్తున్న విషయం ప్రకారం ఏంటంటే తమ్ములను ఆదరించి ఏదైతే 16 నెలల పాటు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ యొక్క వైఫల్యం తమను గెలిపిస్తుందని చెప్పేసి కూడా సిరిసిల్ల రాజయ్య చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్తో రాజేష్, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.